ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ధ్యాన మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా శుభాభివందన. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలన్న సదుద్దేశంతో సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత. మిత్రులారా, ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి. మిత్రులు, మరిన్ని అద్భుతమైనటువంటి ఆడియోస్ని మీ ముందు ఉంచేందుకు సదా నేను ప్రయత్నిస్తున్నాను. మిత్రులారా, మనం గత 2 వారాలుగా చక్కగా మన మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మహాశక్తివంతమైనటువంటి సంకల్ప ధ్యానం ద్వారా చక్కగా హీల్ చేసుకున్నాం. మరి ఇప్పుడు మణిపుర చక్రం, ఈ ధ్యానం ద్వారా మనం హీల్ చేసుకున్నాం. మిత్రులారా, స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. కళ్ళు 2 మూసుకుందాం. వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుందాం. శ్వాసను గమనిద్దాం. మిత్రులు, శ్వాస మీ ధ్యాస. హాయిగా కూర్చుందాం.
అన్నింటినీ మర్చిపోదు. మనస్సులో ఏ ఆలోచన లేదు. అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. మీ దృష్టిని మీ యొక్క నాభి దగ్గర ఉంచండి. ఈ ధ్యానంలో మీరు తీసుకునేటువంటి శక్తినంతా మీ నాభి వద్ద పంపించండి. అక్కడున్న మణిపూర చక్రం బ్యాలెన్స్ చేసుకుంది. ఈ అద్భుతమైన ధ్యానాన్ని మనందరి మధ్యకు ఇచ్చేసి వారి యొక్క చైతన్య శక్తిని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమ గురువు బ్రహ్మర్షి పితామహ అత్రిజీ వారిని, మహావతార్ బాబాజీని, సిత్ మాస్టర్, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలను, హర్క్యూటూరియన్ మాస్టర్స్, మరి ఎవరైతే ఇంకా ఈ ధ్యానానికి సహకరించాలనుకుంటున్నారో వారందరినీ ఇక్కడికి మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానించుకున్నాం. మిత్రులు, ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, మన అందరి యొక్క సామూహిక చైతన్య శక్తిని భూమాత యొక్క చైతన్య శక్తిని నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని నా మణిపూరక చక్రంలోకి ప్రవేశపెడుతున్నాను.
గోల్డెన్ ఎల్లో కలర్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానించండి. పసుపు పచ్చని కాంతి మీ బ్రహ్మరంధ్రము గుండా మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి మిత్రులారా. మీ నాభికి పైన రెండు అంగుళాల పైన మణిపూరక చక్రం ఉంటుంది, అక్కడికి ఆ శక్తి పోతున్నట్టు ఊహించుకోవాలి. ఈ మణిపూరక చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ ని ఆహ్వానించుకుందాం. ఆ క్రాప్ సర్కిల్ పై నేను కూర్చొని ధ్యానం చేయాలి అనుకోండి. మనసులో ఇలా సంకల్పించుకుందాం, నా మణిపూరక చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకు సంబంధించినవైనా ఏ కారణాల వల్ల ఏర్పడినవైనా వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి విశ్వాత్మ నుండి ఈ ఆత్మకు ఈ ఆత్మ ధరించిన దేహానికి సంపూర్ణంగా అంది నా మణిపూరక చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని పూర్తిగా ఈ క్షణమే రిలీజ్ అయి నా మణిపూరక చక్రం పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి. మరి మీ దృష్టిని మణిపూరక చక్రం వైపు నిలిపి చక్కగా ధ్యానం చేయండి మిత్రులారా. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుని యొక్క చైతన్యాన్ని మనలోకి ఆహ్వానిస్తాం. ఎవరు కళ్ళు తెరవరాదు,
నేను అశక్తుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి అనే భావన ఈ మణిపూరక చక్రానికి ప్రధాన అడ్డుగోడ. అలాగే నేను అసమర్థుణ్ణి, నా చేతిలో ఏమీ లేదు, ఇలా అనుకోవడం కూడా ఈ మణిపూరక చక్రానికి అడ్డుగోడ మిత్రులారా. ఇలాంటి భావాలు నాలో ఎప్పుడైనా ఎక్కడైనా కలిగి ఉన్నట్లయితే వాటిని పూర్తిగా నా నుండి విడుదల చేస్తున్నాను అనుకోండి. ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది, అలాగే ఈ ఆత్మ ధరించిన దేహానికి అనంతమైన శక్తి ఉంది మిత్రులారా. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా జీవితాన్ని అంగీకరించకపోవడం వల్ల నా మణిపూరక చక్రంలో ఏర్పడిన అన్ని రకాల బ్లాక్స్ ఈ క్షణమే విడుదలవ్వాలి. నా దివ్యత్వాన్ని అంగీకరించకుండా పగ ప్రతీకారాలతో గడిపిన జన్మల తాలూకు సరికాని ఎనర్జీస్ అన్నీ రిలీజ్ అవ్వాలి అనుకోండి.
ఫ్రెండ్స్, మనసులో ఎలా అనుకుందాం, నా మణిపూరక చక్రంతో కనెక్ట్ అయి ఉన్న నా భౌతిక దేహం, మరి నా అన్ని దేహాలలోని అన్ని అవయవాలు, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ మాస్టర్స్, నా పూర్ణాత్మ సహకారంతో సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి కాబడాలి. ఆఖరి కొద్ది నిమిషాలు కసి మేరా కళ్ళు తెరవరాదు. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఇలా ఊహించుకుందాం మిత్రులారా, మీరు ఒక క్యాంప్ ఫైర్, అంటే ఒక భోగి మంట లాంటి మంట దగ్గర మీరు ఉన్నట్టు ఊహించుకోండి. చక్కగా మంట దగ్గర మీరు మాత్రమే ఉన్నారు. మరి ఇప్పుడు ఆ మంటలోకి మీరు ఒక్కొక్క కట్టెని వేస్తున్నారు. అంటే మీలోని నెగటివ్ ఆలోచనలు ఒక కట్టె రూపంలో, మీలోని సరికాని గుణాలన్నీ ఒక కట్టె రూపంలో, మీలోని ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ వీటిని ఒక కట్టె రూపంలో, మీలోని బాధ భయము దుఃఖము వీటిని ఒక కట్టె రూపంలో, మీలో ఉన్న అన్ని రకాల నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ ఆ కట్టె రూపంలో అందులో చక్కగా వేస్తున్నట్టు ఊహించుకోండి.
మరి చక్కగా దానిని గమనించండి మిత్రులు. మీరు ఏవేటినైతే వేశారో అవన్నీ చక్కగా అక్కడ కాలి మసి అవుతున్నాయి, బూడిదవుతున్నాయి. మీరు ఎంతో రిలాక్స్డ్గా ఉన్నారు. మీలోని పనికిరాని చెత్తంతా ఆ మంటలో దగ్ధమైపోయింది మిత్రులు. మీరు ఎంతో సంతృప్తితో ఎంతో స్వేచ్ఛతో మీరు హ్యాపీగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఇప్పటి వరకు మీ నుండి రిలీజ్ అయిన అన్ని సరికాని ఎనర్జీస్ అంతా కాంతిగా మారాలి అనుకోండి. వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి మిత్రులారా. అలాగే నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా మణిపూరక చక్రం మీద శాశ్వతంగా ఏర్పడి నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యున్నత స్థితికి చేరడానికి మరి ఎంతోమందికి ఆ స్థితిని చేరేందుకు నేను ఉపయోగపడాలి. ఆఖరి 2 నిమిషాలు last 2 minutes. మరి ఇప్పటి వరకు మనకు సహకరించిన హాస్టల్ మాస్టర్స్కి, పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి
హాస్టల్ హీలింగ్ మాస్టర్స్కి, మన అందరి పూర్ణాత్మలకు, మన శరీరానికి, మన చుట్టూ ఉన్న ప్రకృతికి, అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా. ఆఖరి ఒక్క నిమిషం నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్లను కళ్ళపైన ఉంచుకోండి. కళ్ళు తెరవకుండా 5 4 3 2 1 0 నెమ్మదిగా కళ్ళు తెరవాలి. మరి మరొక చక్రంతో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.